అమావాస్య ముందు వచ్చే రోజు నెలలో అత్యంత చీకటైన రోజును శివరాత్రి అంటారు. సంవత్సరంలో 12 నుండి 13 శివరాత్రులొస్తాయి. మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. సరిగ్గా విషవత్తుకు ముందు అసాధారణమైన శక్తి ఉప్పొంగుతుంది. ఈ సమయంలో భూమి యొక్క అపకేంద్ర శక్తి ఓ నిర్దిష్ట విధంగా పనిచేస్తుంది. ఇంకా ఈ శక్తి ప్రభావం పైకి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని యోగ సంప్రదాయంలో ఈ రాత్రి ఎవరూ పడుకోకూడదని నియమం పెట్టారు. మీ వీపు నిటారుగా ఉండాలి. అప్పుడు మీలో ఒక పైవైపు కదలిక జరిగే విధంగా ఈ సహజ శక్తుల ఉప్పొంగుని వినియోగించుకోవచ్చు. పురాణాల్లో, సంప్రదాయంలో ఈరోజు ప్రాముఖ్యతని, ఇంకా అదెంతటి ముఖ్యమైందో ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా చేసే అనేక కథలున్నాయి. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిల్లలకు బయటకు వెళ్లి అందరిళ్లపై రాళ్లు విసరమని చెప్తారు. ఆ రోజున ఈ అల్లరి చెయ్యొచ్చు. అది నేరం కాదు. నిజానికి మీకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఎవరో నిద్రపోతున్న వారిని మీరు లేపారు. వాళ్లు లేచి శివ అనకపోవచ్చు, మిమ్మల్ని తిట్టొచ్చు, కానీ అది ముఖ్యం కాదు. కనీసం వాళ్లు లేచి కూర్చున్నారు. ఈ రోజున మన వ్యవస్థలో సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది. కాబట్టి ఈ రాత్రి పడుకోవటం అనేది మీ వ్యవస్థకు మంచిది కాదు. మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మీకు తెలిసిన వారందరికీ చెప్పండి, ఫోన్ చెయ్యండి. రాళ్లు విసరలేకపోతే ప్రతి గంటకి మీ ఆత్మీయులందరికీ రాత్రి పొడుగునా ఫోన్ చెయ్యండి. వాళ్లు మిమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు, కానీ వాళ్లు లేచి కూర్చుంటారు. లేచేలా చేస్తే వాళ్లకు మీరు గొప్ప ఉపకారం చేస్తున్నట్టే. అందరూ ఇందులో పాల్గొనాలి. మీరిక్కడున్నా లేదా మీరెక్కడుంటే అక్కడ మెలకువగా ఉండి నిటారుగా ఉండండి. మీ అందరికీ ఈ రాత్రి కేవలం జాగరణ చేసే రాత్రి మాత్రమే కాక మిమ్మల్ని జాగృతం చేసే రాత్రి కావాలి. మీరందరూ కూడా ఆ మహాదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలనేదే నా ఆకాంక్ష, నా దీవెన.